ముందు మార్కెట్ సర్లవనయ్య మీకు మార్కెట్ డీటెయల్స్ లో గనుక వెళ్ళనట్లయితే ఈ రోజు చూసుకున్నట్లయితే గ్లోబల్ క్యూస్ కొంత వీక్ గా ఉన్నప్పటికీ కూడా చూస్తే మన మార్కెట్స్ లో మాత్రం చూస్తే ఒక మార్జినల్ గెయిన్స్ అనేది ఈ రోజు మార్నింగ్ ఓపెనింగ్ లోనే రావడం మనం చూసాము. కొంతవరకు ఓపెనింగ్ అంతా ఐ మీన్ కొంత పాజిటివ్ గా లేకపోయినప్పటికీ ఓపెన్ అయిన ఫ్యూ మినిట్స్ కే గనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్ లో ఒక మంచి అప్ ట్రెండ్ అనేది రావడం చూస్తున్నాము. లాస్ట్ ఈ ఫ్యూ డేస్ గా కొద్ది రోజులుగా ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో దానికి ఒక చిన్న బ్రేక్ పడినట్టు కనిపిస్తోంది. ఈ రోజు ఒక అప్ సైడ్ మూవ్ అనేది రావడం మనం చూసామని చెప్పొచ్చు. ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ చూస్తే ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ 53 పాయింట్స్ డౌన్ సైడ్తో 8:15 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే అరౌండ్ 45 పాయింట్స్ పాజిటివ్ వేస్లో 10,908 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం అనేది చూస్తున్నాము. అండ్ సెన్సెక్స్ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 131 పాయింట్స్ డౌన్ సైడ్తో 36,568 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం 140 పాయింట్స్ పాజిటివ్గా 36,841 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే 140 పాయింట్స్ డౌన్ సైడ్తో 27,518 వద్ద ఓపెన్ అవగా ప్రజెంట్ 188 పాయింట్స్ పాజిటివ్గా 27,836 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగించడం అనేది చూస్తున్నాము. లాస్ట్ కొద్ది రోజుల ట్రెండ్కి కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక డౌన్ ట్రెండ్లోకే మార్కెట్స్ మూవడం చూసాం. బట్ ఈరోజు ఒక చిన్నపాటి అప్ సైడ్ మూవ్ అనేది మార్కెట్స్లో మనకు కనిపిస్తుంది. బట్ వీ హ్యావ్ టు సీ ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అని కూడా మనం చూడాలి. అండ్ నిన్న చూసాము బేస్డ్ ఆన్ కొంత యుఎస్ అండ్ చైనా మధ్య ఉన్న ట్రేడ్ టెన్షన్స్ అట్ ద సేమ్ టైం మనకి జమ్మూ కాశ్మీర్లో ఉన్న చిన్నపాటి డిస్కషన్స్ నిన్న వాటి కారణం చేత కూడా మార్కెట్స్లో అనిశ్చితి అనేది మనం చూసాము. నిన్న క్లోజింగ్ టైంలో చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక చిన్న లోయర్ ట్రెండ్లోనే మార్కెట్స్ డేని క్లోజ్ చేయడం జరిగింది. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈరోజు మటుకు మార్కెట్స్లో ఒక పాజిటివ్ అంశం అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో చూసుకున్నట్టయితే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి టాప్ గెయినర్లో ఉంది, 3.5% వరకు అప్ మూతో. అండ్ ఎస్ బ్యాంక్ 3%, అల్ట్రాటెక్ సిమెంట్ 2.5%, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 2.26%, కోల్ ఇండియా 2.32% వరకు అప్ సైడ్లో ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. నిఫ్టీ లూజర్స్లో చూసినట్టయితే జీ ఎంటర్టైన్మెంట్ ఒకటి టాప్ లూజర్లో ఉంది, 3.5% వరకు డౌన్ సైడ్తో. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1.29%, విప్రో 1.16%, టీసీఎస్ అండ్ టైటాన్ కంపెనీ 0.5% వరకు డౌన్ సైడ్ మూమెంటంలో ట్రేడింగ్ని కొనసాగించడం అనేది మనం చూస్తున్నాము. ఇక మెరిన్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే కొంతవరకు మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ఇంకా కొంత కరెక్షన్ అనేది ఉంది అని మనం చెప్పొచ్చు. లైక్ మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ స్పేస్లో కూడా ఒక చక్కటి ర్యాలీ అనేది మనకు కనిపిస్తోంది. మార్నింగ్ కొంత కరెక్షన్లో కొంత వీక్గా ట్రేడిన మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కూడా చూస్తున్నాము. ప్రస్తుతం డిక్లైన్సెస్తో కంపేర్ చేసుకున్నట్టయితే అడ్వాన్సెస్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఈరోజు అడ్వాన్సెస్ 1,227గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 437గా ట్రేడింగ్ని కొనసాగిస్తూ ఉండడం అనేది మనం చూస్తున్నాము. అటు ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ అన్నీ కూడా కొంత కరెక్షన్ బేసిస్లోనే మూవ్ అవుతూ వస్తున్నాయని చెప్పొచ్చు. ఎస్జీఎక్స్ నిఫ్టీ ఒకటి పాజిటివ్గా ఉంది, ఒక 56 పాయింట్స్ పాజిటివ్గా 10,926 వద్ద ఇది ట్రేడ్ అవుతుంది. నికై 167 పాయింట్స్, ట్రై టైమ్స్ 21 పాయింట్స్, హ్యాంగ్సింగ్ 154 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 14 పాయింట్స్, కోస్పీ 16 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ 39 పాయింట్స్ వరకు కరెక్షన్ బేసిస్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక రూపీ చూసుకున్నట్టయితే అరౌండ్ 7 పైసా లోయర్ సైడ్తో 70.80తో ఈరోజు కొంత లోయర్ నోట్తోనే ఈరోజు రూపీ డేని స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మెరిన్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసుకున్నట్టయితే ఇండియన్ బ్యాంక్ 5.5%, ఎన్బిసిసి ఇండియా 5%, రిలయన్స్ క్యాపిటల్ 4.5%, అట్ ద సేమ్ టైమ్ జిందాల్ స్టీల్, నాట్కో ఫార్మా, గోడ్రేజ్ ఇండస్ట్రీస్ అవన్నీ చూసుకున్నట్టయితే ఒక 3.5-4% మధ్య అప్ సైడ్లో ఈ స్టాక్స్ అన్నీ కూడా ప్రస్తుతం ట్రేడ్ అవుతూ రావడం అనేది మనం చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇక స్మాల్ క్యాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక చూసుకున్నట్టయితే మంగళం సిమెంట్ ఈరోజు ఒక 19% వరకు అప్ ట్రెండ్లో ఉంది. అండ్ ఎస్ఆర్ఎఫ్ 13% అప్ సైడ్లో ఉంది. రిజల్ట్స్ చూసాము చాలా స్ట్రాంగ్గా ఈ స్టాక్ పోస్ట్ చేయడం జరిగింది. సో దాని కారణం చేత ర్యాలీ చూస్తున్నాము. అండ్ శ్రేయి ఇన్ఫ్రా 11%, నందన్ డెనిమ్ 10%, అండ్ జాగరణ్ ప్రకాశన్ 7.5%, ప్రజు ఇండస్ట్రీస్, యాప్టెక్ ఇవన్నీ కూడా చూస్తే ఒక 6-6.5% మధ్య అప్ ట్రెండ్లో ఇవి ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయని చెప్పొచ్చు. ఓవరాల్గా మోనిటేషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కాన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శేషు గారు. హలో అండి. మార్కెట్స్ మనం చూస్తున్నాము అటు లాస్ట్ నైట్ యుఎస్ గ్లోబల్ మన యుఎస్ మార్కెట్స్ కూడా చూసుకున్నట్టయితే బాగా క్రాక్ అవ్వడం అనేది మనం చూసాము. అటు గ్లోబలీ అంతా కూడా చూసుకున్నట్టయితే కొంత వీక్గానే ఉన్నప్పటికీ మన మార్కెట్స్లో ఈ ఫ్యూ డేస్ ఒక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ తర్వాత ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం. జూలై 17 తర్వాత నుంచి మార్కెట్స్లో ఎలాంటి అప్ మూవ్ అనేది కూడా మనం చూడలేదు. కంటిన్యూస్గా ఒక
డైరెక్షన్ బేసిస్ లోనే మార్కెట్స్ మూవ్ అవుతూ వచ్చాయి. బట్ ఈ రోజు చూసుకున్నట్టయితే అటు గ్లోబల్లీ పరంగా కూడా ఇంకా కొంత వీక్నెస్ అనేది ఉన్నప్పటికీ మన మార్కెట్స్ లో మటుకు ఒక చిన్న పాజిటివ్ ఓపెనింగ్ అనేది చూసాము. ఐ మీన్ కొంత మార్జినల్లీ గెయిన్స్ తో ఈ రోజు డేని స్టార్ట్ చేసినప్పటికీ అక్కడ నుంచి ఒక మంచి రికవరీ అనేది మార్కెట్స్ లో చూసాము. అండ్ ఒక పాజిటివిటీ అనేది సస్టైన్ అవుతూ వస్తుంది. ఇప్పటి వరకు కూడా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మార్కెట్స్ లో ఒక పాజిటివ్ మూవ్ అనేది కొనసాగుతూ వస్తుంది. అటు సెక్టర్స్ పరంగా స్టాక్స్ వైజ్ లో కూడా చూసుకున్నట్టయితే కొంత ఎఫ్ఎంసీజీ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్నింటిలో కూడా ఒక పాజిటివ్ మూవ్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. అటు మిడ్ క్యాప్ కూడా ఈరోజు చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది. లాస్ట్ కొద్ది రోజులుగా కంప్లీట్ గా డౌన్ ట్రెండ్ లో ఉన్న మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో కూడా ఈరోజు మంచి ర్యాలీ అనేది చూస్తున్నాము. సో మీరు ఎలాంటి ట్రెండ్ చూస్తున్నారు మార్కెట్స్ లో, ఓవరాల్ గా మీ విశ్లేషణ ఏంటి? ఈరోజు మనం చూసామండి లాస్ట్ ఫ్యూ డేస్ గా మార్కెట్స్ బాగా మనకి కరెక్ట్ అవుతూ వస్తున్నాయి. అయితే లాస్ట్ టూ డేస్గా మనకి లో నుంచి రికవరీ కావడం అనేది మనకి కొంచెం ఉన్న వాటిలో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం బాగా ఓవర్సోల్డ్ దృష్ట్యా అంటే మనకి లాస్ట్ ఫ్యూ డేస్గా కానీ గమనిస్తే మనకి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా విపరీతమైన సెల్లింగ్ అనేది మన మార్కెట్లో చూసాము. బాగా ఓవర్సోల్డ్ అనమాట. అంటే ఎఫ్ఐస్ పొజిషన్స్ కానీ చూసుకుంటే దగ్గర 75% వాళ్ళు షార్ట్లోనే ఉన్నారనమాట. ఓన్లీ 25% మాత్రమే వాళ్ళ లాంగ్లో ఉన్నారు. కాబట్టి విపరీతమైన షార్ట్స్, నాట్ ఓన్లీ ఎఫ్ఐఎస్ అంటే మామూలుగా ప్రతి ఒక్కరు కూడా మార్కెట్లో ఏదైతే షార్ట్స్ ఉండడమో లేకపోతే పుట్ ఆప్షన్స్ తీసుకోవడమో ఉన్నారు. దాని కారణంగా ఈవెన్ ఈరోజు కానీ చూసుకుంటే మనకి గ్లోబల్ క్యూస్ మళ్ళీ ఈరోజు కూడా బాగా వీక్గా ఉన్నాయి. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ కూడా పెద్దగా భారీ ఎత్తున ఈ మధ్యకాలంలో బాగా భారీగా ఒకరోజు భారీగా పడడం చూసాము. కాబట్టి ఇవన్నీ కూడా బాగా నెగిటివ్సే. అయినా కూడా మన మార్కెట్స్ కొంచెం ఈరోజు అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. దానికి ఒకటే కారణము బాగా పడిన దృష్ట్యా, ఓవర్సోల్ దృష్ట్యా, బాగా షార్ట్స్ ఉన్న దృష్ట్యా మనకి ఈరోజు మన మార్కెట్స్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. మరోవైపు మార్కెట్ బ్రెత్ కూడా చాలా స్ట్రాంగ్ ఉందంటే ఈరోజు ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా మంచి బయింగ్ అనేది ఈరోజు కనపడుతుంది. నిఫ్టీ పరంగా ఒక 50 పాయింట్ల హైలో ఉంది. బట్ ఇప్పుడు కొంచెం హై నుంచి కొంచెం కరెక్ట్ అయింది. బట్ ఓవరాల్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఈరోజు కొంతమేర బయింగ్ అనేది చూస్తున్నాము. ఈరోజు మార్కెట్కి బాగా సపోర్ట్ చేసిన స్టాక్స్లో ఇండియా బుల్స్ హౌసింగ్ అనేది టాప్ గెయినర్గా చెప్పొచ్చు. 4% దాకా ఈ స్టాకు గెయిన్స్లో మనకి ప్రస్తుతానికి ఉంది. అదేవిధంగా సెకండ్ నెక్స్ట్ గెయినర్స్ చూసుకుంటే ఎస్ బ్యాంక్ అనమాట. ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. మరోవైపు డాక్టర్ రెడ్డిస్ ఒకటి ఈరోజు 2% గెయిన్స్తో మార్కెట్కి సపోర్ట్ చేస్తుంది. టెక్ మహీంద్రా కూడా ఈరోజు కొంతమేర లాభాల్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. మరోవైపు నష్టపోయిన స్టాక్స్లో చూసుకుంటే జీ ఒకటి టాప్ లూజర్గా ఉంది. దాని తర్వాత పవర్ గ్రిడ్, విప్రో లాంటి స్టాక్స్, తర్వాత ఈవెన్ టీసీఎస్ లాంటివి కూడా కొంతమేర వీక్గా మనకి ఈరోజు ప్రస్తుతానికి ట్రేడ్ కావడం చూస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా మార్కెట్స్ ఈ లెవెల్లో ఉంటాయా అని చెప్పడం అయితే సస్టైన్ అవుతాయా క్లోజింగ్ వరకు అనేది చెప్పడం కష్టము. బట్ బై అండ్ లార్జ్ ఏంటంటే మనకి స్లోగా 10,800 ఆ లెవెల్ కొంచెం నిఫ్టీకి ఆగే ఇప్పుడు ఇమీడియట్ ట్రెండ్ అక్కడ ఆగొచ్చు అనిపిస్తుంది. అక్కడ నుంచి కొంచెం షార్ట్ కవరింగ్ ర్యాలీ దాకా రావచ్చు. దీనికి తోడు ఇంకొక పాజిటివ్ అంశం ఏంటంటే మనకి లాస్ట్ ఒక 2 మంత్స్గా మనకి మన ఇండియన్ ఎకానమీ మనం అంటే లాస్ట్ ఒక 5-6 నెలలుగా స్లోగా ఇండియన్ ఎకానమీ అనేది స్లో డౌన్ అవుతుంది. అందరికి తెలిసిన విషయమే అది, మనం చెప్తూనే ఉన్నాము. అటు జీడిపి కానీ తర్వాత ఐఐపి కానీ ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి. దానికి తోడు ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ 2 మంత్స్ నుంచి మనకి మాన్సూన్ అనమాట. మాన్సూన్ చాలా వీక్గా ఉంది అని మనం లాస్ట్ ఒక 1.5 మంత్ బ్యాక్ వరకు కూడా చెప్పుకున్నాం. బట్ లాస్ట్ ఒక 10-15 డేస్గా మాన్సూన్ అనేది చాలా స్ట్రాంగ్గా మనకి స్ప్రెడ్ కావడం చూసాము. నిన్నటి లెక్కల ప్రకారము, ఐఎండి లెక్కల ప్రకారం ఓన్లీ 4% మాత్రమే డెఫిసిట్లో ఉంది అని మనం చూసామన్నమాట. అంటే లాస్ట్ 10-15 రోజుల్లో కురిసిన వర్షాలు ఏవైతే ఉన్నాయో అది ఎకానమీకి చాలా మంచి, అంటే ఇటువంటి మనకి ఎకానమీ స్లో డౌన్ అవుతున్న టైంలో వర్షాలు కురిసి మంచి ఎకానమీకి మంచి దోహదం చేశాయనుకోవచ్చు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ నుంచి కొన్ని సెక్టర్లు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదైనప్పుడు కూడా వర్షాలు మార్కెట్కి చాలా వరకు పాజిటివ్ అనుకుంటాను. చూడాలి ఇంకా ఫ్యూచరు, నెక్స్ట్ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత ఎకానమీ మళ్ళీ ఈ స్లో డౌన్ ఎంతవరకు ఉంటుంది చూడాలి. బట్ ఓవరాల్గా ప్రస్తుతానికి మాన్సూన్ అనేది పాజిటివ్ అంశం అండి. ఓకే, మనం కాల్స్ తీసుకుందాము. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి, సురేష్. హలో, షార్ట్ టర్మ్ కడుగుతున్నారా? ఒక 6 మంత్స్ కి. ఓకే, స్టాక్స్ శ్రీ ఇన్ఫ్రా 72, పిఎన్బి గిల్స్ 47. శ్రీ ఇన్ఫ్రా
ఇది యావరేజ్ చేయకపోవడమే బెటర్ అండి స్వే ఇన్ఫ్రా అనేది యావరేజ్ చేయకపోవడమే బెటర్ ప్రస్తుతానికి అయితే ఉన్న పొజిషన్స్ హోల్డ్ చేయండి మంచి క్వాలిటీ స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది అండి స్వే ఇన్ఫ్రా అయితే కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయమని చెప్తాను ఈవెన్ పిఎన్బి గిల్స్ కూడా ఇది ఏంటంటే ఇది ఇమీడియట్గా పెరిగే స్టాక్ అయితే కాదు అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి పిఎన్బి గిల్స్ భారీగా పడుతుందని కూడా చెప్పనండి పిఎన్బి గిల్స్ ఒక రేంజ్లో ఉండే అవకాశాలు ఉంటాయి ఈవెన్ రేపొద్దున మార్కెట్ పెరిగినా కూడా పిఎన్బి గిల్స్ కూడా పెరగదు ఇదేంటంటే ఒక చిన్న రేంజ్లో ఉంటుంది ఆ రేంజ్ని దాటి పెరిగే అవకాశాలు ఉండవు కాబట్టి ఇటువంటి టైంలో మీరు మంచి క్వాలిటీ స్టాక్స్ అంటే దీంట్లోనే రావాలి దీంట్లో నష్టపోయాం కాబట్టి దీంట్లో రావాలని లేదండి ఇంకోటి శ్రేయ ఇన్ఫ్రా గురించి చూస్తే మాత్రం ఇది చాలా దారుణమైన పరిస్థితుల్లో కంపెనీ ఉంది ఫండమెంటల్స్ చాలా వీక్ అయిపోయినాయి ఒకప్పటికి ఇప్పటికీ కాబట్టి కంప్లీట్గా స్టే ఇన్ఫ్రా అని మీరు అవాయిడ్ చేయడం మంచిది మధ్య మధ్యలో బౌన్స్ అవుతాయండి ఇప్పుడు 12 రూపీస్కి వచ్చింది 12 రూపీస్ నుంచి ఒక 14-15 రూపీస్ బాగా మార్కెట్లు పెరిగితే రావచ్చు బట్ మనం దాన్ని బేస్ చేసుకొని ఆ 1-2 రూపాయల కోసం కొనడం అనేది కరెక్ట్ కాదు మంచి కంపెనీని కొంటే రేపొద్దున ఒకవేళ పడినా కూడా మళ్ళీ స్టాక్ బౌన్స్ బ్యాక్ అవుతాయి ఇటువంటి స్టాక్స్ పెద్దగా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు లేవండి నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ నుండి మధు హలో హలో గుడ్ మార్నింగ్ మేడం యా గుడ్ మార్నింగ్ మధు చెప్పండి మేడం అదే శేషు గారిని అడుగుతున్నాను ఏషియన్ పెయింట్స్ ఇప్పుడు ఈ సమయంలో పుట్ ఆఫ్ తీసుకొచ్చారు ఓకే ఏషియన్ పెయింట్స్ ఓకేనండి ఇది మనం ఇది మిగతా స్టాక్స్తో కంపేర్ చేసుకుంటే అవుట్ పర్ఫామ్ చేస్తుందండి అంటే అవుట్ పర్ఫామ్ చేయడం అంటే పెద్దగా పట్టలేదు ఇంకా పక్కన పెట్టి పెరుగుతూ ఉంది సాధారణంగా అందరూ కూడా ఏమనుకుంటారంటే బాగా పెరిగిన స్టాక్ని మనం పుట్ ఆప్షన్స్ తీసుకుంటే మంచిది పడడానికి అవకాశాలు ఉంటాయని అనుకుంటాము బట్ నా ఉద్దేశం ప్రకారం దీనికన్నా వీక్ ఉన్న స్టాక్ పెరిగినప్పుడు మీరు పుట్ ఆప్షన్స్ తీసుకోవడం కరెక్ట్ అని నేను అనుకుంటానండి బట్ ఏషియన్ పెయింట్స్ కూడా నేను అనుకోవడం పడవచ్చు అది రిస్క్ తీసుకుంటే మీరు రిస్క్ తీసుకుంటే మీరు చూడండి బట్ నేను అంత కాన్ఫిడెంట్గా అయితే ఏషియన్ పెయింట్స్ మీద లేను మీరు రిస్క్ తీసుకోగలిగితే మీరు ప్రయత్నం చేయండి ఓవరాల్ మార్కెట్స్ రాని రోజుల్లో మళ్ళీ కొంచెం పెరిగి ఇక్కడి నుంచి కొంచెం పెరిగి పడడానికి అవకాశాలు ఉంటాయి కాకపోతే ఏంటంటే మీరు 1-2 రోజులు చూడండి ఈ రోజుకి ఈరోజు అవసరం లేదు రేపు చూసుకొని రేపు పరిస్థితిని చూసుకొని ఈరోజు అప్ట్రెండ్లో ఉంది ఏషియన్ పెయింట్స్ బాగా అప్ట్రెండ్లో ఉందండి కాబట్టి ఈరోజు కాకుండా రేపు ఎల్లుండిలో మీరు కొంచెం పెరిగినాక అప్పుడు పుట్ ఆప్షన్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను నెక్స్ట్ కాలర్ ఉన్నారు కాల్ చూద్దాం గుంటూరు నుండి రవి హలో యా గుడ్ మార్నింగ్ రవి చెప్పండి స్టాక్ ఏంటన్నారు రవి బ్లస్ జీవియస్ ఫార్మా 180లో రికమెండ్ చేసినప్పుడు తీసుకున్నారు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు ఇంకా కూడా ఓకే అండి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి మనకి తెలిసిందే మార్కెట్స్ చాలా వీక్గా ఉన్నాయండి మొన్నటి వరకు బ్లిస్ టీవీఎస్ ఫార్మా అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది 150-160 లెవెల్స్తో హోవర్ అవుతూ వస్తుందండి అయితే ఆల్ ఆఫ్ సడన్గా ఈ స్టాక్లో మనకి కరెక్షన్ అనేది చూసాము అక్కడ నుంచి చూసుకు బిలో 100 కూడా వచ్చింది ఇప్పుడు 96 దగ్గర ఉంది ఓవరాల్గా మార్కెట్స్ అంతా కూడా మనకి చాలా వీక్ ఉన్నాయండి ప్రతి స్టాక్ మీరు చూడండి ప్రతి స్టాక్లో కూడా భారీ ఎత్తున సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాము దీంట్లో కూడా ఏంటంటే మనకి లాస్ట్ ఒక ఫ్యూ డేస్లోనే బాగా సెల్లింగ్ వచ్చింది నేను కూడా మళ్ళీ లో నుంచి కూడా కొంత స్టాక్ బ్లిస్ జీవీఎస్ ఫార్మా మళ్ళీ లో నుంచి కూడా రికవరీ కావడం చూస్తున్నాము ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి యావరేజ్ కూడా చేయకండి ఉన్న పొజిషన్స్ మాత్రం మీరు కంటిన్యూ చేసుకోండి రిజల్ట్ పరంగా వీళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదంటే రిజల్ట్ చూసుకొని మనం డెసిషన్ మరి మళ్ళీ యావరేజ్ చేసుకోవడమైనా లేదా ఉన్న పొజిషన్స్ హోల్డ్ చేయడం అనేది చూసుకోవచ్చు అండి కాలర్ ఉన్నారు కాల్ చూద్దాము భార్గవ్ హలో హలో భార్గవ్ చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీ వాయిస్ కొంచెం లో ఉందండి కొంచెం గట్టిగా మాట్లాడతారా మీరు సారీ హలో ముతూత్ ఫైనాన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటు హోల్డ్ చేస్తున్నారా తీసుకోవాలనుకుంటున్నారా హోల్డ్ చేస్తున్నాను అది 4 మంత్స్ నుంచి హోల్డింగ్ లో ఉంది 600 లో తీసుకున్నాను ఓకే 100 తీసుకున్నాను క్వాంటిటీ ఆహా లాంగ్ టర్మ్ కన్ తీసుకున్నారా షార్ట్ టర్మ్ కన్ తీసుకున్నాను షార్ట్ టర్మ్ కి ఓకే ఓకే అండి ఇక్కడ ముతూట్ ఫైనాన్స్ ఎంతలో కొన్నారండి 600 నుంచి హోల్డ్ చేస్తున్నారు సార్ షుగర్ ప్రస్తుతం అరౌండ్ 440 యావరేజ్ ప్రైస్ లో ఉన్నారు 440 అంటే ఒకటి మీరు మంచి స్టాక్లో ఉన్నారండి
मरी ముఖ్యంగా ఇప్పుడు ఈ రకమైన ముతూట్ ఫైనాన్స్ కానివ్వండి ఇటువంటి స్టాక్స్ ఎన్బిఎఫ్సి లో అవుట్ పర్ఫామ్ చేస్తున్నామంట ఏవైతే గోల్డ్ రిలేటెడ్ ఎన్బిఎఫ్సిస్ ఉంటాయో అంటే గోల్డ్ ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే ఎన్బిఎఫ్సి లో మనకి మిగతా అదర్ ఎన్బిఎఫ్సిస్ అన్ని కూడా చాలా భారీ ఎత్తున మనకి కరెక్ట్ కావడం చూస్తున్నాం మరోవైపు ఈ మన్నాపురం కానివ్వండి ముతూట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వాళ్ళు సెక్యూరిటీగా మనకి గోల్డ్ వాళ్ళ దగ్గర పెట్టుకొని మనకి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు ఈ కంపెనీస్కి చాలా పాజిటివ్ అంశం అండి మరోవైపు గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ పెరుగుతూ ఉండడం కూడా చాలా పాజిటివ్ అంశం వీళ్ళకి చాలా ఇన్వెంటరీస్ వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ పెద్ద ఎత్తున ఉంటాయి కాబట్టి అది పాజిటివ్ అంశము దానికి తోడు వీళ్ళు చేస్తున్న బిజినెస్ కూడా సేఫ్ కైండ్ ఆఫ్ బిజినెస్ అండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఎన్పిఎస్ మిగతా వాటిలాగా ఎన్పిఎస్ ఉండకు ఎందుకంటే రేపొద్దున ఎవరైతే వీళ్ళ దగ్గర గోల్డ్ తాకట్టు పెట్టి లోన్ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు పే చేయలేని పరిస్థితిలో వీళ్ళు గోల్డ్ అమ్ముకునే వెసులుబాటు వీళ్ళకు ఉంది సో అందుకని ఏంటంటే ఈ స్టాక్స్ బాగా మనకి పెరుగుతున్నాయండి ఇంకా చెప్పాలంటే బాగా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి మీరు ప్రస్తుతానికైతే లాంగ్ టర్మ్ కి మీరు హోల్డ్ చేయమని చెప్తాను ఒక శశిగరిక మనం చూస్తున్నాము ఓవరాల్గా ఈరోజు చూసుకున్నట్టయితే ఎస్ఆర్ఎఫ్ ఒకటి రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా పోస్ట్ చేసిన కారణం చేత ఈ స్టాక్లో ఒక మంచి ర్యాలీ చూస్తున్నాము ప్రస్తుతం మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఈ ర్యాలీ అనేది మరింత ఇంక్రీజ్ అవ్వడం అనేది మనం గమనిస్తున్నాము 13-14% మధ్య ప్రస్తుతం ఈ స్టాక్ హయ్యర్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తుందని చెప్పొచ్చు ఇది కనుక చూసుకున్నట్టయితే అప్ సైడ్ ఇంకా ఎంతవరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు ముఖ్యంగా ఏ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు అంటారు ఎస్ఆర్ఎఫ్ 14% గెయిన్స్లో ప్రస్తుతానికి మనకి ట్రేడ్ కావడం చూస్తున్నామండి ఫస్ట్ టైం మనం ఈరోజు చాలా రోజుల తర్వాత కొంచెం ఇటువంటి మనకి కొన్ని కొన్ని స్టాక్ స్పెసిఫిక్ స్పైక్స్ అనేది కనపడుతున్నాయి కాబట్టి ఒక చాలామంది ఇన్ని రోజులు ఒక ప్యానిక్ సిచ్యువేషన్ చూశారు ఎస్ఆర్ఎఫ్ లాంటి స్టాక్ ఈ విధంగా పెరగడం అనేది అంటే నాట్ ఓన్లీ ఎస్ఆర్ఎఫ్ కాదండి ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ కూడా పాజిటివ్గా అంటే కొన్ని స్టాక్స్ ఇవి అట్లీస్ట్ కొన్ని స్టాక్స్ ఈ విధంగా పెరిగితే మంచిదే నేను అనుకోవడం ఇది న్యూ హైస్ని కట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటే చాలా ఫాస్ట్గా ఇది నేను అనుకోవడం 3200 టెస్ట్ చేసే అవకాశం ఉంది ఆల్రెడీ ఎవరన్నా హోల్డ్ చేస్తుంటే హోల్డ్ చేయమని ఆల్రెడీ ఎవరన్నా కొన్ని ఉంటే హోల్డ్ చేయమని చెప్తాను ఓకే నెక్స్ట్ కాల్ తీసుకున్నాము విజయవాడ నుండి సుబ్బారావు హలో హలో చెప్పండి అండి అది ఎక్కడ యావరేజ్ చేయాలో చెప్పండి మనం ఏ ప్రైస్ లో తీసుకున్నారు బాటా ఇండియా 14.50 తీసుకున్నానండి ఓకే గిరీష్ 16.90 తీసుకున్నానండి ఓకే ఓకే అండి మీరు యావరేజ్ చేయాల్సిన ఇంత చిన్న ఒక 10 రూపాయలు 20 రూపాయలు పడితేనే మీరు యావరేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 అండి మీరు దివి ల్యాబ్స్ మీరు ఇప్పుడు కూడా అంతే ఉంది 1580 రూపీస్ ఉంది 1600 చేంజ్లో తీసుకున్నాం అంటున్నారు మీరు యావరేజ్ చేయకండి మీరు ఒక పని చేయండి దివి ల్యాబ్స్ని మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కాండి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఫార్మాలనే వేరే స్టాక్కి షిఫ్ట్ కమ్మని చెప్తాను నాకు పర్సనల్గా నేను దివి ల్యాబ్స్ మీద అంత బులిష్ అయితే లేను ఇక్కడ నుంచి కంటిన్యూగా బాగా పెరిగిపోయి మీకు మంచి రిటర్న్స్ వస్తాయితే నేను అనుకోను ఇక బాటా ఇండియా విషయానికి వస్తే బాటా ఇండియా కూడా ఇప్పుడు మీరు తీసుకున్న రేటుకి ఉంచుమించు ఒక 34 రూపాయలు తేడాలో దూరంలో ఉన్నారు ఇది కూడా మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కాండి ఎగ్జిట్ కమ్మని చెప్తాను లేదా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్కి అయితే కంటిన్యూ చేసి ఒక 10% 15% గెయిన్స్ వస్తే మీరు బాటా ఇండియాలో ఎగ్జిట్ కాండి ఒక 10% కోసం బాటా ఇండియాలో మీరు హోల్డ్ ప్రస్తుతానికి హోల్డ్ చేసి ఎగ్జిట్ కమెంట్ సజెస్ట్ చేస్తాను ఇక దివి ల్యాబ్స్ మాత్రం మీ రేట్ వస్తే మీ రేట్ నుంచి ఒక 2-3% మీకు లాభం వస్తే ఎగ్జిట్ కాండి యావరేజ్ మాత్రం వద్దండి ఓకే సార్ షుగర్ ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ ఎనియబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వచ్చేసి ఈరోజు నిఫ్టీలో టాప్ గెయినర్గా లీడ్ చేస్తూ రావడం అనేది మనం చూస్తున్నాం దట్టు ఈరోజు రిజల్ట్స్ కూడా ఈ స్టాక్ ప్రకటించనుంది ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూస్తే ఈ స్టాక్లో కొంత ర్యాలీ అనేది కొంత కంటిన్యూ అవుతూ రావడం అనేది మనం చూస్తున్నాము లాస్ట్ ఫ్యూ డేస్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్గా కొంత హయ్యర్ సైడ్ నుంచి కరెక్ట్ అవుతూ వీక్ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు బట్ ఈరోజు ఒక షార్ట్ కవరింగ్ మూవ్ అనేది ఇందులో మనకు కనిపిస్తూ ఉంది దట్టు రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ పాజిటివిటీ అనేది ఎందులో ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు ఓకే అండి ఇండియాబుల్స్ హౌసింగ్ విషయానికి వస్తానండి ఇది ఈరోజు మీరు అన్నట్టుగా ఈ స్టాకు అవుట్ పర్ఫామ్ చేస్తుంది ప్లస్ రిజల్ట్ కూడా ఉన్నాయండి అంటే ఒకటి మనకి అవుట్ పర్ఫామ్ చేస్తుంది అండ్ ఇన్ ద సెన్స్ మనకి ఏ విధంగా పడింది చూసుకోవాలండి ఇది దగ్గర దగ్గర 900 రూపాయల నుంచి ఒక 500 బిలో కూడా వచ్చింది కాబట్టి ఈ విధంగా పెరగడము అనేది సాధారణమే అయితే రిజల్ట్ తర్వాత మళ్ళీ ఆ రిజల్ట్ బాగుంటే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఉంటే కొంచెం ర్యాలీ రావచ్చు
కాదు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ కాకుండా ఏదో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి కొంచెం మించు కొంచెం అటు ఇటు వచ్చి లేదా కొంచెం నిరుత్సాహపరిచిందంటే బాగా భారీ ఎత్తున సెల్లింగ్ కూడా రావచ్చండి. బట్ ఏదేమైనప్పటికీ కూడా స్టాక్ బాగా ఓవర్సోల్ దృష్టి కొంచెం 520-540 లెవెల్స్ నెక్స్ట్ అప్ సైడ్ మాక్సిమం అది అంతకుమించి పెరగకపోవచ్చు అండి. ఓకే శశిగారు, మెయిల్స్ కూడా చూద్దాము మనం కాల్స్తో పాటు. ఆల్టర్నేటివ్లీ సారూన్ మెయిల్ చేశారు, దీపక్ నైట్ ట్రైన్ గురించి అడుగుతున్నారు. 1000 షేర్స్ని 281లో హోల్డ్ చేస్తున్నారు, పొజిషనల్ ట్రేడ్ కోసం తీసుకున్నారు. ఇది కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా? టెక్నికలీ అండ్ ఫండమెంటలీ ఎలా ఉంది? 281లో తీసుకున్నారు, 281. దీపక్ నైట్ రైట్ విషయానికి వస్తేనండి, షార్ట్ టర్మ్ అంటున్నారు కదా. ఎస్, ఓకే. ఈ స్టాక్ కూడా బాగానే ఉందండి, అంటే మిగతా వారితో కంపేర్ చేసుకుంటే. మిగతా మనకి మిడ్ క్యాప్లో అయితే కంప్లీట్గా దాదాపు అన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ భారీ ఎత్తున కరెక్షన్లో ఉన్నాయి. ఇది కూడా కరెక్షన్లో ఉంది. ఇది కూడా మనం చూసుకుంటే అంటే ఒక 300 నుంచి కరెక్షన్ వస్తూ 270 ప్లస్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుందండి. నేను అనుకోవడము మీ రేటు షార్ట్ టర్మ్ అయితే మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కాండి, లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే హోల్డ్ చేయండి. మంచి కంపెనీనే, చాలా మంచి కంపెనీనే, ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి, మంచి కంపెనీనే, దీన్ని పరిగణించవచ్చు. లాంగ్ టర్మ్కు హోల్డ్ చేయండి, బట్ షార్ట్ టర్మ్ మీతో మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. సుబ్రహ్మణ్యం మెయిల్ చేశారు, సిప్లా 550లో హోల్డ్ చేస్తున్నారు. ఈ లెవెల్లో యావరేజింగ్కి వెళ్ళమంటారా లేదంటే లాంగ్ టర్మ్కి కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా? అంటే సిప్లా మీరు లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయండి. మీరు 550లో చేస్తున్నారు, ఇప్పుడు 500 ఉంది. ఓకే, 40-50 రూపాయలకి యావరేజ్ చేయడం కరెక్ట్ కాదు. మీరు ఉన్న పొజిషన్ కంటిన్యూ చేసుకోండి, కొంచెం కరెక్ట్ అయితే బిలో 500 వస్తే అప్పుడు ప్రయత్నం చేయండి. శ్రీనివాసన్ మెయిల్ చేశారు, బ్యాంక్ నిఫ్టీ 27,700 పుట్ ఆప్షన్ 210లో అండ్ విప్రో 280 కాల్ 1.5లో హోల్డ్ చేస్తున్నారు. ఈ రెండు కూడా ఈ ఆగస్టు మంత్లీ బేసిసా? విప్రో కాల్ పెద్దగా పెరకపోవచ్చు అండి. మీరు 280 కాల్ అంటున్నారు, ఓకే. రేపెల్లుండిలో మాత్రం విప్రోలో కొంచెం ర్యాలీ వస్తే ఎగ్జిట్ కాండి విప్రో విషయానికి వస్తే. ఇక బ్యాంక్ నిఫ్టీ అంటున్నారు, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు 27,700 పుట్ ఆప్షన్ తీసుకున్నారు, అది కూడా మంత్లీ పుట్ ఆప్షన్ తీసుకున్నారని అంటున్నారు. బట్ ఏ విధమైనప్పుడు కూడా మంత్లీ కాకపోయిండొచ్చు అండి, వీక్లీ అది ఉండొచ్చు. బట్ నా ఉద్దేశం ప్రకారం ఓవరాల్గా వీక్గానే ఉంది, బట్ బాగా వీక్ ఉన్న దృష్ట్యా ఒక నేను పుట్ ఆప్షన్ గురించి నేను చెప్పనండి, ఎందుకంటే ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ అయితే చెప్తాను, ప్రస్తుతం ఇక్కడ నుంచి కొంచెం పెరగొచ్చాము, కొంచెం బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ కొంచెం పెరగొచ్చాము, అది ఆ విధంగా అయితే నేను అనుకుంటున్నాను. ఇక మీరు పుట్ ఆప్షన్స్ని మీరు ఎప్పుడు క్లోజ్ చేసుకుంటారు అనేది నేను చెప్పను, బట్ ఓవరాల్ మార్కెట్ అయితే మాత్రం వీక్గానే ఉంటాయి, ఉండొచ్చండి. ఇక్కడ నుంచి నిఫ్టీని అనుకోవడం ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. నేను అనుకోవడము మళ్ళీ 11,000 పైకి నిఫ్టీ రావచ్చు ఒకసారి, వచ్చినప్పుడు అప్పుడు టైమింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. పుట్ ఆప్షన్స్ తీసుకున్నప్పుడు టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అదే మీరు బ్యాంక్ నిఫ్టీలో ఒక ర్యాలీలో సెల్ చేయొచ్చు, అంటే ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ పెరిగి సెల్ చేస్తే అక్కడ నుంచి కొంచెం 100-150 బ్యాండ్లు పడినా భయపడాల్సిన అవసరం లేదు. బట్ అదే పుట్ ఆప్షన్స్కి ఏమవుతుందంటే మీకు ప్రీమియం అనేది పోతుంది. కాబట్టి పుట్ ఆప్షన్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే ఇన్ ద సెన్స్ కరెక్ట్గా టైం కరెక్ట్ టైంలో మనం దాన్ని కొనుక్కోవాలండి. కాబట్టి ప్రస్తుతానికైతే ట్రెండ్ అయితే కొంచెం అప్ ట్రెండ్ అనేది మా మార్కెట్లో ఒక 1 ఆర్ 2 డేస్ అప్ ట్రెండ్ అయితే ఉండవచ్చు. రాజు మెయిల్ చేశారు, 310 బాల్స్ 60 షేర్స్ని 1200లో తీసుకున్నారు, ఇది హోల్డ్ చేయొచ్చు అంటారా, యావరేజింగ్కి వెళ్ళమంటారా? హోల్డ్ చేస్తున్నారు. స్టాక్ ట్రాక్ చేయట్లేదండి. ఓకే, నెక్స్ట్ మెయిల్కి వెళ్ళిపోదాం. గంగాధర్ మెయిల్ చేశారు, ఇంట్రాడే కోసం ఏదైనా షార్ట్ సెల్లింగ్కి ఒక కాల్ అడుగుతున్నారు సూర్యదేవ్ శేషు గారు. అట్ ద సేమ్ టైం నాల్కోని కూడా ఈ లెవెల్లో ఏమైనా సెల్ చేయవచ్చు అంటారా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూతో? నాల్కో వదిలేసేసేయండి, నేను దాన్ని ట్రాక్ చేయట్లేదు. ప్రస్తుతం మీరు ఇప్పుడు ఇంట్రాడేకు సెల్లింగే వెళ్ళాలి, మార్కెట్ కొంచెం పెరిగేటట్టు ఉంది, సెల్లింగే వెళ్ళాలనుకుంటే ఒక పని చేయండి. టీసీఎస్ ఒకటి ప్రస్తుతానికి 2-2.48 ఉంది, 2-5.0 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే దీన్ని సెల్ చేసి 2-6.0 పైన స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒక 15-20 పాయింట్స్ వస్తే కిందకి తీసేసేయండి.
రామ్వాసు రెడ్డి మెయిల్ చేశారు. జీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ రిఫెక్స్ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ కడుగుతున్నారు. ఎంట్రీ లెవెల్స్ కొంచెం చెప్పండి. ఎంట్రీ లెవెల్స్ అవన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు ఇది ఎంట్రీ లెవెల్స్ చూసి బై చేసే టైం కాదు. జీ ఎంటర్టైన్మెంట్ మీరు లాంగ్ టర్మ్కి అయితే నేను అవాయిడ్ చేయమనే చెప్తాను. ఓకే సార్, షుగర్ ఇక మనం చూస్తున్నాము మార్కెట్స్లో మీరు అన్నట్టుగా ఇది కొంత రికవరీ అని మనం చెప్పొచ్చు. ఒక చిన్నపాటి లాస్ట్ ఫ్యూ డేస్లో ఏదైతే ఒక సెల్లింగ్ ప్రెషర్ చూసామో దానికి అనుగుణంగా ఒక చిన్నపాటి రికవరీ అనేది ఈరోజు వచ్చినట్టు కనిపించింది. బట్ ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది కూడా ఒక పాయింట్గా మనం చూసుకోవచ్చు. జస్ట్ మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ కొంత ఒక కరెక్షన్ చిన్నపాటి కరెక్షన్ మూవ్స్ అనేది మనం చూస్తున్నాం. నిఫ్టీ 10,900ని బ్రేక్ చేసి దాని విలోకి వచ్చింది. సో కనుక చూసుకున్నట్టయితే పాజిటివిటీ అనేది మార్కెట్స్లో ఈ రోజుకి సస్టైన్ అయ్యే అవకాశాలే ఉన్నాయంటారా, లేదంటే ఇక్కడ నుంచి లాస్ట్ ఫ్యూ డేస్ గా ఏదైతే మనం చూస్తున్నామో ఒక కరెక్షన్ టు డౌన్ ట్రెండ్ అనేది సేమ్ అదే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ఇక్కడ నేను కూడా ఇక్కడ నుంచి మార్కెట్స్ కొంచెం సస్టైన్ అయ్యే ఆ ర్యాలీ అనేది సస్టైన్ అయ్యే అవకాశాలు అంటే ఈ రోజు కనపడుతున్నాయి. ఈ రోజు రేపట్లో కొంచెం మార్కెట్స్ కొంచెం పాజిటివ్ అనేది ఉండడానికి అవకాశం ఉందండి. థ్యాంక్ యూ శశి గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ 33 పాయింట్స్ పాజిటివ్గా 10,895 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 112 పాయింట్స్ పాజిటివ్స్లో 36,811 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 157 పాయింట్స్ పాజిటివ్గా 27,805 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాల్టీ మార్కెట్స్ ఎట్లా వినియం 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే విత్ అస్.